ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెక్పై ఈరోజు మనం ఈ వీడియోలో స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా పొందాలి స్టూడెంట్ క్రెడిట్ కార్డు కావాలి అంటే అర్హతలు ఏముండాలి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఏ బ్యాంక్స్ ఇస్తూ ఉంటాయి ఎస్బీఐలో స్టూడెంట్ క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే అర్హతలు ఏంటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా చూడతాం మ్యాటర్లోకి వస్తే స్టూడెంట్ క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏజ్ ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటాయో అటువంటి వారికి స్టూడెంట్ క్రెడిట్ కార్డు తీసుకోవటానికి అర్హత సాధించినట్టే అయితే స్టూడెంట్ క్రెడిట్ కార్డ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే వారికి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు డాక్యుమెంట్స్ కావాల్సిన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ చదువుతున్న కాలేజ్ యొక్క ఐడి ప్రూఫ్ తర్వాత కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎస్బీఐలో స్టూడెంట్ క్రెడిట్ కార్డు పొందాలి అంటే స్టూడెంట్ క్రెడిట్ కార్డు కోసం ఎస్బీఐలో చేయాల్సిందల్లా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఎస్బీఐలో స్టూడెంట్ క్రెడిట్ కార్డు అయితే ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంకులో కూడా స్టూడెంట్ క్రెడిట్ కార్డు ఇస్తున్నారు అలాగే చాలా బ్యాంక్స్లో అయితే స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది అయితే ప్రతి బ్యాంకుకి బ్యాంక్ టు బ్యాంకు స్టూడెంట్ క్రెడిట్ కార్డు జారీ చేయటానికి రూల్స్ అయితే వేరుంటాయి ఐసిఐసి క్రెడిట్ కార్డులో మనకి స్టూడెంట్ క్రెడిట్ కార్డు కావాలి అంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ మీద స్టూడెంట్స్కి క్రెడిట్ కార్డు అయితే ఇవ్వటం జరుగుతుంది అలాగే బ్యాంక్ టు బ్యాంక్ ప్రతి బ్యాంక్ కూడా వేరు వేరు రూల్స్ అయితే ఉన్నాయి ఆ రూల్స్ని బట్టి స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్ అయితే జారీ చేయడం జరుగుతుంది స్టూడెంట్ క్రెడిట్ కార్డ్కి లిమిట్ చాలా తక్కువ ఉంటుంది చదువుకుంటున్న విద్యార్థులకి ఆర్థిక భారం వేయకుండా వారికి లిమిట్ అనేది తక్కువ ఇస్తారు ఎక్కువ ఇవ్వరు అంతేకాకుండా స్టూడెంట్ క్రెడిట్ కార్డు మామూలు క్రెడిట్ కార్డు లాగా ఉండదు వీటికి ఆఫర్సు ఫీజులు ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి స్టూడెంట్ క్రెడిట్ కార్డు ఇప్పటికే చాలా బ్యాంకులు అయితే జారీ చేస్తున్నాయి దీనికి ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అవసరం లేదు స్టూడెంట్ క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే కనుక చాలా బ్యాంకులు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాయి కొన్ని బ్యాంకులు అయితే ఆఫ్లైన్ అనగా బ్యాంకుకు వెళ్ళి మాత్రమే స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వారి ఆర్థిక పరిస్థితులను బట్టి వారి మెయింటైన్ చేసే బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి బ్యాంక్ స్టేట్మెంట్స్ని బట్టి వారికి స్టూడెంట్ క్రెడిట్ కార్డు అయితే ఇవ్వటం జరుగుతుంది ఆర్థిక లావాదేవీలను బట్టి స్టూడెంట్స్కి అయితే క్రెడిట్ కార్డులు జారీ చేస్తూ ఉంటారు అయితే లిమిట్ అయితే చాలా తక్కువే ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా పొందాలో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయటం ద్వారా మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్